హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈ మధ్యకాలంలోని బోట్నెక్ అని చెప్పేసి చాలా ఎక్కువగా అవుతుంది. ఫ్యాషన్ డిజైనర్స్ కానీ, ఫిల్మ్ యాక్టర్స్ కానీ, లేకపోతే సారీస్లో కానీ, వెడ్డింగ్స్ దీంట్లో కానీ ఎక్కువ బోట్నెక్ ప్రిఫర్ చేస్తున్నారు. అసలు బోట్నెక్ ఎలా కట్ చేయాలో ఇవాళ నేర్చుకుందాం. ముందుగా వీటి కొలతలు చూద్దాం. 12.5 జాకెట్ పొడుగు, అలాగే 14.5 షోల్డరు, చెయ్యి పొడుగు 5.5, చెయ్యి లూజు 12.5, చంక రౌండ్ 15, చెస్ట్ 34, నడుము 28. వీటికి నెక్కలతో మనకి అవసరం లేదు. నెక్ డౌన్ అనేది మన లెక్కల ప్రకారం వచ్చేస్తుంది. మామూలు బ్లౌజులకి అయితే నెక్ డౌన్ తీసుకోవాలి, ఎంతవరకు ఉండాలి అనేది దీనికి అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలో ముందు మనం నేర్చుకుందాం. ముందు బ్యాక్ తీద్దామండి. కింద మనకి కుట్టు కోసం ఎంతైతే మార్జిన్ కావాలో మార్జిన్ తీసుకుందాం. అలాగే పొడుగు 12.5కి ఒక 1 ఇంచ్ కలుపుకొని 13 ఇంచులకి మార్క్ చేద్దాం. ఇప్పుడు చంక డౌన్ కోసం 34 ఇంచులు చెస్ట్, దీంట్లో 4వ భాగాన్ని తీసుకొని దానికి ఒక 1.5 ఇంచ్ తక్కువ చేసుకోవచ్చు. ఇది ఒక మార్గం. లేదా చంక రౌండ్ ఉంది, చంక రౌండ్లోని 1 ఇంచ్ తీసేసి ఆ 1 ఇంచ్ తీసేగా వచ్చిన మొత్తం నుంచి హాఫ్ తీసుకోవాలి. అంటే చంక రౌండ్ 15 ఇంచులు, ఈ 15 ఇంచుల్లో 1 ఇంచ్ తీసేస్తే 14, ఆ 14లో సగం 7 ఇంచులు. ఈ విధంగా వెళ్ళినా చెస్ట్ చెస్ట్ పల్తలో వెళ్ళినా 4వ భాగానికి 1 ఇంచ్ తీసిన అంతే వస్తుంది. అలాగే చంక రౌండ్లోంచి 1 ఇంచ్ తీసి దాంట్లో సగం వేసుకున్నా అంతే వస్తుంది 7 ఇంచులు. 7 ఇంచులకు మార్చేద్దాం. నెక్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్, షోల్డర్ ఎంత? 14.5. 14.5 అంటే 7.25, దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మామూలుగా మన నెక్ కొలత తీస్తే, మామూలు జాకెట్ ఏమైనా కాళ్ళ దగ్గర కానీ, మామూలు బ్లౌజెస్ కానీ, ఇటు నుంచి వెళ్తాం, సెంటర్ నుంచి బ్యాక్ వెళ్తాం. కానీ ఈ బోట్ నెక్ అనేదానికి వెనక నుంచి ముందుకు రావాలి. ఉదాహరణకి చెస్ట్ 34, 34లో 12వ భాగం, 12వ భాగం ఎంత వస్తుందండి? 6×12 34, 6×36 5.5, 5.5లో సగం పావు తక్కువ 3. పావు తక్కువ 3 12వ భాగం వస్తుంది. అలాగే చెస్ట్ లూజ్ 34 అంటే 8.5 ప్లస్ ఒక 1 ఇంచ్ లూజ్, అలాగే నడుము 28, 4వ భాగం 7 ఇంచులు ప్లస్ దానికి 1 ఇంచ్ దాటు కోసం కలుపుకుందాం. దీనికో మార్క్ చేయండి, దీనికో మార్క్ చేయండి, నెక్కడ మార్క్ చేసుకోండి. ఇది రౌండ్ చేస్తాం. దీనికి చక్రములు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి 15 ఇంచులకి 7.5 ఖచ్చితంగా వచ్చి కూర్చుంది. సరే, ఇప్పుడు నెక్ వెడల్పు తీసాం. నెక్ డౌన్ ఎంత తీసుకోవాలి? దీనికి ఒక లెక్క ఉందండి. ఈ 34లోని 10వ భాగాన్ని తీసుకుందాం. 10వ భాగం ఎంత వచ్చిందండి? 3.5, 3 పావు వస్తుంది. దీన్ని బోట్ అంటే పడవ ఆకారంలో వచ్చేటట్లు రౌండ్ రౌండ్ తీసుకుందాం. షోల్డర్ దగ్గర చిన్న షేప్ మార్పు. ఇది బోట్ నెక్ తాలూకు బ్యాక్. ఇదే దీనికి బ్యాక్ ఓపెన్ పెట్టాలనుకుందాం అనుకోండి. బ్యాక్ ఓపెన్ పెట్టాలనుకుంటే దీంట్లోని ఇలా బ్యాక్ చిన్న హోల్ ఏదని పెట్టుకొని ఈ కింద ఓపెన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ నడుస్తుంది బాగా. ఎక్కడైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటామో అక్కడ చిన్న కార్ పెట్టుకుందాం. ఇది బోట్ నెక్ బ్యాక్ అండి.
ఇలా వస్తుంది బోర్డు. దీంట్లో సెంటర్లో హోల్ పెట్టుకుంటే హోల్ డిజైన్ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఫ్రంట్ తీద్దాం. ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్ పర్చేసుకొని దీనికి బ్యాక్ ఓపెన్ ఒకటే బాగుంటుందండి, లేదు బ్యాక్ ఓపెన్ అవద్దు మనకి ఓపెన్ చేసుకోవాలంటే సైడ్ ఓపెన్ పెట్టుకుందాం, జిప్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఇంకేమి మార్పులు ఉండవండి. నెక్ అలాగే షోల్డరు అలాగే చంక దింపుడు చంక రౌండు అన్నీ కూడా బ్యాక్తో సమానంగా తీసేసుకుందాం. బ్యాక్తో పని అయిపోయింది మనకి, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. దీంతో ఒక ఫ్రంట్ కొలతలు తీసుకోవాలి. ఫ్రంట్ కొలతలు మీకు ముందు వీడియోస్లో చెప్పినట్టు ఫ్రంట్ కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పాను. ఆ ఫ్రంట్ దాటు 10x12.5 అయితే దానికి అరించి కలిపి తీసుకోవాలి. తిరిగి ప్రిన్స్ కట్ బాగుంటుందండి, ప్రిన్స్ కట్ లో ట్రై చేద్దాం. మామూలు షేప్ బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు, కానీ ప్రిన్స్ కట్ తిరిగి అందంగా ఉంటుంది. ప్రజెంట్ ట్రెండ్కి ప్రిన్స్ కట్ అనేది చాలా బాగుంటుంది. డాట్ షేప్ కోసం ఇటుకు వానించి తీసేద్దాం. లూజ్ కోసం 34 ఇంచులు జస్ట్ కలిపి 4వ భాగానికి 8.5 దానికి 1 ఇంచ్ కలుపుతాం. డైరెక్ట్ పిన్స్ కట్ వేసేసుకుంటే ఇలా తీసేసుకోవచ్చు, లేదు దీనికి షేప్ పట్టి వేసుకోవాలంటే ఇక్కడ కట్ చేసేసుకొని షేప్ పట్టి వేసుకోవచ్చు అండి. చిన్న కాట్ పెట్టుకుందాం ఫ్రంట్ షేప్ కోసం. ఇక్కడ షేప్ తీసేద్దాం చంకలు లూజ్ రాకుండా. ఇది బోట్ నెక్ లెక్క ఫ్రంట్, బ్యాక్ చూసారు కదా. దీంట్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ వస్తున్నాయి, ఇక్కడ నెట్ వేస్తున్నారు కట్ చేసేసి, దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చంక డౌన్కి ఎంత ఉందో దాన్ని సెంటర్ చేసుకోండి, దీన్ని సెంటర్ చేసుకోండి. ఇక్కడ నుంచి దీనికి ఇలా షేప్ తీసేసి ఇలా ఈ పీస్ని వేర్ చేసుకొని ఈ పీస్లోనే నెట్ వేసుకోవచ్చు. దీనికి లైనింగ్ వేసుకుంటాం, నెట్ బనారస్ లేకపోతే మోడల్ వేరే అవుట్ ఆఫ్ కలర్ కాంట్రాస్ట్లో ఏ కలర్ అయినా వేసుకొని దీన్ని ఒక మోడల్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్లెయిన్ వస్తుందండి, ఇది లైనింగ్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అయిపోయింది కదా. బ్యాక్లో కూడా డిజైన్ కావాలి అనుకుంటే ఈ డిజైన్ని రౌండ్గా తీసేసుకుందాం, మనకి ఎంత వర్పు కావాలనేది. ఇలా తీసేసుకుంటే బ్యాక్ ఇలా వస్తుంది, చూసారు కదండి బ్యాక్ ఇలా వస్తుంది. ఇక్కడ బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, ఓపెన్ అవసరం లేదనుకుంటే సైడ్ జిప్ వేసుకుని సైడ్ ఓపెన్ పెట్టుకోవచ్చు. చూసారు కదండి ఫ్రెండ్స్ బోర్డు మీకు ఎలా కట్ చేయాలో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.